గర్భ నిరోధక మాత్రలు అంటే అవి కేవలం మహిళలకు మాత్రమే అనే భావన ఉంది. గర్భ నిరోధక సాధనాలుగా పురుషులు కండోమ్స్ వాడతారు లేదా వ్యాసెక్టమీ చేయించుకుంటారు. అయితే గర్భ నిరోధక మాత్రలు వాడటం వల్ల మహిళలు అనేక రకాల సమస్యల్ని ఎదుర్కొంటున్నారని తరచూ వింటూ ఉంటాం. ముఖ్యంగా హార్మోన్ల సమతుల్యం దెబ్బతినడం, వారి ఋతుక్రమం సక్రమంగా లేకపోవటం వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలోనే పురుషులకు గర్భ నిరోధక మాత్రలు ఉంటే బాగుంటుందన్న వాదన బలంగా వినిపించింది. దీనికి సమాధానం చెబుతూ పరిశోధకులు పురుషులకు గర్భ నిరోధక మాత్రలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవి కేవలం 30 నిమిషాల్లోనే పనిచేయటం ప్రారంభిస్తాయి. దాని ప్రభావం 24 గంటల వరకు ఉంటుందని తెలుస్తోంది. పురుషుల గర్భ నిరోధక మాత్రలను విల్ కార్నెల్ మెడిసిన్ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ఇది పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ను ప్రభావితం చేసే సొల్యూబుల్ అడెనిలిల్ సైక్లాస్ అనే ప్రోటీన్ లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుంది. ఈ ప్రోటీన్ ఉత్పత్తి కాకుండా టాబ్లెట్ నిరోధిస్తోంది. ఫలితంగా స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. ఈ మెడిసిన్ని పరిశోధకులు మొదట ఎలుకలపై ప్రయోగించారు. 30 నుంచి 60 నిమిషాల్లోనే ఎలుకల స్పెర్మ్లో దీని ప్రభావం కనిపించింది. అలాగే 100% ప్రభావితంగా ఇది పనిచేసింది. 24 గంటల తర్వాత ఎలుకలు తిరిగి సంతానోత్పత్తి సాధించగలిగే సామర్థ్యాన్ని పొందాయని పరిశోధకులు గుర్తించారు. 6 వారాల వరకు పరిశోధకులు ఎలుకలకు ఈ మందును డైరీ ఇచ్చినా ఎటువంటి చెడు ప్రభావాలు చూపలేదన్నారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో పరిశోధకులు మనుషులకు దీనిని అందించే చర్యలకు ఉపక్రమించారు. ఇంకో 6 నెలల తర్వాత అన్ని అనుమతులు పొందితే ఈ టాబ్లెట్స్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.